అండి, నేను మీ చైత్రరాయ్. ప్రెజెంట్ గా నేను మీ ఫేవరెట్ అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్ లో ధరణి అండ్ శ్రావణి రోల్ చేస్తున్నాను. నేను చైత్ర మాసంలో పుట్టాను కాబట్టి నాకు చైత్ర అని పేరు పెట్టారు. అండ్ నేను పుట్టింది కూడా ఉగాది పండగ రోజే. అండ్ అందరూ అంటారు ఫస్ట్ ఆ ఇయర్లో స్టార్ట్ అయ్యమంతే చైత్ర మాసం అని అంటారు. సో చైత్ర, చైత్ర మాసం అదే తెలుసు, నాకు తెలిసిన మీనింగ్ చైత్ర అంటే అదే. నర్సింగ్ ఫీల్డ్కి ఎలా వచ్చాను అంటే, నేను సెకండ్ ఇంటర్ అయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసేదాన్ని. సో ఆ చేస్తున్న టైంలో మాకు ట్రైనింగ్ అని బెంగళూరుకి వేశారు. బెంగళూరుకి పంపించినప్పుడు అక్కడ మాకు ట్రైనింగ్ ఉన్న ప్లేస్కి ప్రొడ్యూసర్స్ వచ్చారు. వాళ్ళు రెగ్యులర్గా అక్కడ వస్తూ ఉంటారంట. సో నన్ను చూసి నాకు తెలియకుండా నన్ను ఫోటో తీసుకొని నెక్స్ట్ డే ఇంకొక డైరెక్టర్ని పంపించి నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు. సో నాకు యాక్టింగ్ గురించి అప్పుడు ఏమీ తెలియదు కదా. సో నాకేం తెలియదు అనేది, దీని గురించి నాలెడ్జ్ లేదు. మా అమ్మ నాన్నని అడగండి, వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే అన్నాను. సో వాళ్ళు మా అమ్మ నాన్న కాంటాక్ట్ నెంబర్ అడిగారు. మా అమ్మ నాన్నతో మాట్లాడిన తర్వాత మా ఇంట్లో కూడా అంటే ఫ్యామిలీలో ఎవరికీ రాలేదు కదా ఇలాంటి మంచి ఆపర్చునిటీ, ఎందుకు ట్రై చేయకూడదు అని అలా జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ అత్తారింట్లో అక్క చెల్లెలు జీ తెలుగులో వస్తుంది. అండ్ ఇందులో నాది ఇడ్యువల్ రోల్ శ్రావణి అండ్ ధరణి. ధరణి వచ్చేసి పాజిటివ్ రోల్, శ్రావణి వచ్చేసి నెగిటివ్ రోల్. టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. పాపులారిటీ అనేది ఏం లేదు ఇందులో, ఎందుకంటే నేను కన్నడ అమ్మాయిని. సో ఫస్ట్ నేను సీరియల్ కోసం అష్టాచమ్మ చేసేటప్పుడు నేను హైదరాబాద్కి వచ్చే టైంలో అప్పుడు ఎవరు నేను సీరియల్ అయ్యి 100 ఎపిసోడ్స్ వరకు ఎవరు నన్ను గుర్తుపడేవాళ్ళు కాదు, ఎవరో ఒకరు ఇద్దరు గుర్తుపడేవాళ్ళు. సో అప్పుడు అనిపించేది వేరే ఆర్టిస్ట్ని జనాలు వచ్చి మాట్లాడించేటప్పుడు ఎవరు నన్ను కూడా ఇలాగే పలకరిస్తే ఎలా ఉండే ఉంటుంది ఆ ఫీలింగ్, వేవ్ హ్యాపీగా ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ దేవుడి దయవల్ల నాకు చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ వల్ల చాలా చాలా ఫేమ్ వచ్చింది. జనాలు కూడా చాలా, ఒకరైతే నాకు మంచిగా ఇప్పుడు గుర్తుంది, నాది అందులో చాలా స్వప్న క్యారెక్టర్, చాలా ఏడుస్తూ ఉంటాను అండ్ నాకు పిల్లలు పుట్టదు ఆ క్యారెక్టర్ అష్టాచమ్మ సీరియల్లో. సో తర్వాత నాకు ఒక పాప పుడుతుంది, పాప. సో జనాలు ఎంత నన్ను ఆదరించుకున్నారంటే, వాళ్ళ పాపకి కూడా, ఎవరికి పిల్లలు పుట్టారంట వాళ్ళ పాపకి కూడా స్వప్న అనే పేరు పెట్టారు. అంతా నన్ను క్లోజ్గా తీసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ లాగా. సో ఇవన్నీ చూస్తుంటే ఏదో జన్మలో ఒక పుణ్యం చేసుకున్నానేమో, అందుకే నేను ఆర్టిస్ట్గా పుట్టానేమో, ఆర్టిస్ట్గా ఉండడం వల్ల ఇంత జనాల ప్రేమ నాకు వస్తుంది. సో ఎక్కడో నేను చదువుతూ ఏదో వర్క్ చేస్తుంటే నాకు ఇంత జనాల అభిమానం ప్రేమ నాకు దొరికేది కాదు. సో నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతాను.
ఆర్టిస్ట్ కాకపోతే నాకు ఎయిర్ హోస్టెస్ అవ్వాలని చాలా ఇష్టం ఉండింది. అండ్ వాళ్ళు ఆ డ్రెస్ అంతా వేసుకుంటే ఆ డిగ్నిఫైడ్గా ఉంటారు కదా, అలా ఉండాలని నాకు చాలా ఇష్టం. నాకు కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు అంత వంట రాదు, కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నాతో పాటు పుష్ప అని ఒక అమ్మాయి ఉంటుంది ఇక్కడ షూటింగ్కి వచ్చినప్పుడు, తను కూడా నేనేం వంటలు ప్రయోగాలు చేసినా తన మీదే ఉంటుంది. సో తను అంటుంటుంది బాగా చేస్తారు బాగా చేస్తారని. ఎందుకంటే ఇప్పటివరకు నేను మా ఇంట్లో వాళ్ళకి కానీ మా హస్బెండ్ కానీ ఎవరికి వండి పెట్టిందే లేదు. సో అవకాశం పుష్ప అని అమ్మాయికి వచ్చింది, తను చెప్తుంది బాగా వండుతాను అని. నాకు ఇష్టం, నేను ఖాళీగా ఉన్న టైంలో కూడా నేను ఎక్కువ వంటల ప్రోగ్రామ్ యూట్యూబ్లో కానీ అలాంటిది ఎక్కువ చూస్తూ ఉంటాను. కుకింగ్ చేస్తాను తక్కువ మట్టికి. చిన్నప్పుడు నేను పడేప్ప మూవీ చూశాను. అది ఎన్నిసార్లు చూశానంటే నేను ఒక 12 times 13 times అలా చూసుంటాను. అందులో నాకు సౌందర్య గారు అండ్ రమ్యకృష్ణ గారు రోల్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా లక్కీలీ నాకు అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్లో ఒక క్యారెక్టర్ని నేను సౌందర్యలాగా ఫీల్ అవుతాను, ఇంకొక క్యారెక్టర్ని రమ్యకృష్ణ గారు లాగా ఫీల్ అవుతాను. అంటే అంత మనం అసలు టచ్ కూడా చేయలేం వాళ్ళని, కానీ అలాంటి రోల్ చేయాలి అని చాలా ఇష్టం. నేను అంటే నేను పుట్టింది పెరిగినంతా కూర్గ్లో. కూర్గ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మన ఇండియాలోనే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి. సో నెక్స్ట్ ఇయర్ ఈ కరోనా అంతా అయిన తర్వాత మళ్ళీ మన ఇండియాలో ఉన్న కొన్ని మంచి మంచి బెస్ట్ ప్లేసెస్ని తిరగాలని చాలా ఆశ ఉంది నాకు. ఇప్పుడు నేను వెళ్ళిన ప్లేస్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే మాల్డీవ్స్. మళ్ళీ ఛాన్స్ దొరికితే ఎక్కడికైనా వెళ్ళాలి, హాలిడేస్ ఉంది వెళ్ళాలి అంటే మాల్డీవ్స్కి పరిగెత్తా. నా దగ్గర ఒకడు ఉన్నాడు షుగర్ అని, కుక్కపిల్ల ఉన్నాడు, వాడంటే నాకు చాలా ఇష్టం. నాకు డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. టీవీ కంఫర్ట్గా ఉన్నాను, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంది. ఇప్పుడు ఇది ఒక మన ఫ్యామిలీ అయిపోయింది. సో ఇక్కడ మనకు మొహమాటం ఏమి ఉండదు, సిగ్గు కానీ మొహమాటం అనేది ఉండదు. సినిమా అంటే అది వేరే ఒక అంటే అక్కడ మనకు కొత్తగా ఉంటాము, మనకు దాని గురించి ఏం నాలెడ్జ్ ఉండదు. సో అక్కడ కూడా మమ్మల్ని అందరూ ట్రీట్ చేసే వాళ్ళు కూడా కొత్తలాగానే ట్రీట్ చేస్తారు. ఇక్కడంటే మేము అందరికీ అలవాటు అయిపోయాం కాబట్టి మొహమాటలే ఉండదు. సో ఇది కంఫర్ట్ జోన్. నచ్చింది అంటే నాకు ఎప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని చాలా ఉంది మనసు లోపల, చాలా ఉంది. అది నాకు నాలో నచ్చుద్ది, ఎందుకంటే నా దగ్గర ఎంతో ఉన్నా కొద్దిగానే వాళ్ళకి అది ఇవ్వాలి. వాళ్ళ హ్యాపీనెస్ నేను ఇచ్చినప్పుడు వాళ్ళ మనస్ఫూర్తిగా ఒక మమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా, ఆ హ్యాపీనెస్ చూడడం నాకు ఇష్టం. చాలామందికి ఆ నేచర్ ఉంటుంది, కానీ నాకు నచ్చిందంటే అదే. నచ్చలేదంటే నాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. అష్టచమ్మలో దాని దగ్గర లాక్కున్నది చాలదా, ఇంకేం కావాలి, ఇంకెంత కావాలి,
ఇది నా ఫస్ట్ డైలాగ్ తెలుగులో. Like, share and subscribe E3 Studio. Entertainment, entertainment, entertainment.